Good morning, my dear students. This is Unit 1, CVPS, Complex Variables and Probability Statistics, Lecture 11. Already we know Laplace equation definition, harmonic fu functions definition already given to you. But a small revision of those concepts before going to the problems. So, what is Laplace equation? If F of Z is equal to U plus IV U plus IV is an analytic function analytic function under real comma imaginary imaginary पार्टी साफ दवे डो स्क्वे यु डो स्क्वे प्लस डो स्क्वे यु डो वै स्क्वे जीरो विथ रेस्पेक्ट टू टाइम విత్ రెస్పెక్ట్ వై టూ టైమ్స్ చేసి యాడ్ చేస్తే జీరో రావాలి డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ నోన్ యాజ్ లాప్లాస్ ఈక్వేషన్స్ ఆల్రెడీ చెప్పాను చెప్పి చాలా టైం అయింది ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా ప్రాబ్లమ్స్ మనం చేసాం అదే కాన్సెప్ట్ కూడా మీరు మర్చిపోయి ఉంటారు అందరూ ఒకసారి గుర్తు చేద్దామని నోన్ యాజ్ ప్లస్ ఈక్వేషన్స్ సింబాలిక్ డెల్ స్క్వేర్ యూ ఈజ్ ఈక్వల్ జీరో ఇంప్లైస్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు జీరో అలాగే డెల్ స్క్వేర్ వి ఈక్వల్ జీరో సింబాలిక్ ఫామ్ సో డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు జీరో హార్మోనిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి ఇది కూడా ఈ కాన్సెప్ట్ గడ చెప్పాను ఇదివరకు మధ్యలో ప్రాబ్లమ్స్ గ్యాప్ వచ్చింది కదా అని చెప్పడమే ఇఫ్ ఫ్ ఎఫ్ ఆఫ్ జడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి ఈజ్ ఆన్ ఎనాలిటిక్ ఫంక్షన్ ఎనాలిటిక్ ఫంక్షన్ దెన్ बोथ यू अंड रिप्टर पार्ट शाटिस्फाई लाप्लास्क्वे काम आर्ड हारमोनिक हारमोनिक फंक्षलासक्वे సాటిస్ఫై చేస్తే అది హార్మోనిక్ ఫంక్షన్ అవుతుంది మరి కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ అంటే ఏంటి కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ యు కామా ఆర్ హార్మోనిక్ ఫంక్షన్స్ Here U is conjugate harmonic function of harmonic function of V I like it. V is conjugate harmonic. ఫంక్షన్ ఆఫ్ యు అంటే యూకి హార్మోనిక్ ఫంక్షన్ కట్టమన్నారు అనుకోండి వీ కనుక్కోవాలి వీకి హార్మోనిక్ ఫంక్షన్ అడిగారు అనుకోండి యూ కనుక్కోవాలి అంటే రియల్ పార్ట్ ఇచ్చినప్పుడు వి ఇమేజినరీ పార్ట్ కనుక్కోవాలి ఇమేజినరీ పార్ట్ ఇచ్చినప్పుడు రియల్ పార్ట్ కనుక్కోవాలి నోట్ ఫైండ్ ద కాంజుగేట్ హార్మోనిక్ function of u means we, we have to find we have to find v really u is given we have to find ఇమేజినరీ వి దాని మీనింగ్ అది సిమిలర్లీ ఫైండ్ ద ఫైండ్ ద కాంజుగేట్ కాంజుగేట్ హార్మోనిక్ function of v means we have to we have to find we have to find u imaginary we is given, we have to find real U Problem one.

అలాగే యూకి వైతో టూ టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసి రెండు యాడ్ చేస్తే జీరో రావాలి అప్పుడు ఆటోమేటిక్గా ల్యాప్లాస్ ఈక్వెంట్ సాటిస్ఫై సాటిస్ఫై చేసినట్టు సో హార్మోనిక్ ఫంక్షన్ అవుతుంది సో వాట్ ఈజ్ యూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ సైన్ వై మైనస్ వై కాస్ వై ఎందుకని మంచిది మీరు సపరేట్ చేసేద్దాం కన్వీనియంట్గా ఉంటుంది ఈ ఫోర్ ఎక్స్ సైన్ వై మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ వై కాస్ వై కన్వీనెంట్ కోసం చేయడమే యూ బై డో ఎక్స్ డో యూ బై డో ఎక్స్ కొడుతున్నాను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే వై కానిస్టెంట్ అంటే సైన్ వై కానిస్టెంట్ ఇక్కడ యూవి ఫార్మ్లు వేయాలి ఈ ఫోర్ మైనస్ ఎక్స్ అంటూ ఎక్స్ డైలీ పెట్టు వన్ చూ చక్కగా బ్రాకెట్లు పెట్టి చూపిస్తున్నాను మీకు ఈ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డెరివే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంకా ఇక్కడ ఎక్స్ చేసినట్టు వై కాస్ వై కానిస్టెంటు వై కాసై కానిస్టెంట్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డెలివే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ కొద్ది సింప్లిఫై చేయండి కొద్దిగా సింప్లిఫై చేయండి సైన్ వై ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ వై కాస్ వై మళ్ళీ దీనికి రెండోసారి రెండోసారిగా ఎక్స్తోనే చేయాలి దీన్ని దీన్ని మళ్ళీ ఎక్స్తోనే చేసుకోవాలి సైన్ వై కానిస్టెంట్ ఈ పోర్ మైనస్ ఎక్స్ డెరివేటు మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ సైన్ వై కానిస్టెంట్ యూవీ ఫార్మ్లు వేయాలి ఎక్స్ ఇంటూ మైనస్ ఈ పోర్ ఎ ప్లస్ ఈ ఫోర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డెరివేటు వన్ అదిగోండి ఇక్కడ ఇంకా వై కాస్ వై కానిస్టెంటు ప్లస్ వై కాస్ వై ఈ పవర్ మైనస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ కొద్ది సింపుల్ఫై చేయండి మైనస్ సైన్ వై ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ వై కాస్ వై సరే డో యూ బై డో వై కొడుతున్నాను ఇప్పుడు ఇదే యూకి వైతో డెరివేటు ఈ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ కానిస్టెంటు సైన్ వై డెరివేటు కాస్ వై ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఇది కానిస్టెంట్ ఇది దీన్ని డెరివై కాస్ వై బ్రావిట్లో పెట్టేస్తున్నాను వైదో చేస్తున్నప్పుడు ఈ ఫోర్ మైనస్ ఎక్స్ కానిస్టెంట్ వై కాస్ వైకి యూవీ ఫార్మ్ వేయాలి వైదో చేస్తున్నాం కదా వై ఇంటూ కాస్ వై డెరివై మైనస్ సైన్ వై ప్లస్ కాస్ వై ఇంటూ వై డెరివై టూ వన్ అందుకే యూవీ ఫార్మ్లో వేసాను సింపుల్ వై సింప్లివైజ్ ఎక్స్ ఈ ఫోర్ మైనస్ ఎక్స్ కాస్ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ ఫోర్ మైనస్ ఎక్స్ వై సైన్ వై మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ కాస్ వై ఎగైన్ విత్ రెస్పెక్ట్ టు వై సెకండ్ టైమ్ వైతో చేస్తున్నాను డోయూ బై డోవైని మళ్ళీ వైతో చేస్తున్నా నేను డోయూ బై డోని మళ్ళీ వైతో చేస్తున్నా వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ కానిస్టెంట్ కాస్ వై డెరివే టూ మైనస్ సైన్ వై ఈ పవర్ మైనస్ ఎక్స్ కానిస్టెంట్ ఇక్కడ యూవీ ఫార్మ్లా వేయాలి యూవీ ఫార్మ్లా యు ఇంటూ సైన్ వై డెరివే టూ జాకెట్ పెట్టి పోయే వైపు ప్లస్ సైన్ వై ఇంటూ వై డెరివై టు వన్ అయితే క్లియర్గా అర్థం అవుతుంది అందుకనే లేదు ఈ ఫోర్ మైనస్ ఎక్స్ కాస్ వై డెరివై టు మైనస్ సైన్ వై సింపుల్ వై సింపుల్ఫై మైనస్ ఎక్స్ ఈ ఫోర్ మైనస్ ఎక్స్ సైన్ వై ఇక్కడ ఈ ఫోర్ మైనస్ ఎక్స్ వై కాస్ వై ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై మైనస్ మైనస్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఉంటే కలిపితే మనం జీరో రావాలి వస్తుంది లేకపోతే చూద్దాం అవి రాయండి ముందు మైనస్ సైన్ వై ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ వై కాస్ వై తర్వాత ఈ యాడ్ చేయాలి మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై ఈ పవర్ మైనస్ ఎక్స్ వై కాస్ వై ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై ఈ మైనస్ ఈ ప్లస్ ఈ మైనస్ ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ మైనస్ ఈ ప్లస్ ఈ మైనస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి జీరో వచ్చింది దేర్ ఫోర్ యూ ఈజ్ ఏ హార్మోనిక్ ఫంక్షన్ హార్మోనిక్ ఫంక్షన్ ప్రాబ్లమ్ టు వెరిఫై దట్ దాట్ యూఈల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ వై ఈజ్ హార్మోనిక్ ఫంక్షన్ ఇన్ ద హోల్ కాంప్లెక్స్ ప్లెయిన్ అండ్ ఫైండ్ ఏ కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ ఆఫ్ వీ ఆఫ్ యు వీకి యూ ఇచ్చాడు కార్బోన్ కాంజుగేట్ ఫంక్షన్ ఆఫ్ వీ కనుక్కోమంటున్నాడు అది అంటే రియల్ పార్ట్ ఇచ్చాడు మేజర్ పార్ట్ కనుక్కోవాలి ముందు ఇది అసలు ల్యాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తున్నాం ప్రూవ్ చేయాలి అంటే డెల్ స్క్వేర్ యూజ్కో జీరో అంటే దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై దో వైస్కర్ ఇప్పుడు జీరో అవుతుందని ప్రూవ్ చేయాలి దానికోసం డో యూ బై డో ఎక్స్ కొడుతున్నాను విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఎక్స్వేర్ డెరివే ఎక్స్ వై డెరివే టూ జీరో వై డెరివే టూ జీరో టూ ఎక్స్ వచ్చింది మళ్ళీ ఇంకోసారి ఎక్స్తో కడుతున్నా టూ ఎక్స్ డెరివే టు సింపుల్గా ఉంది ఇంత అర్థం పెద్ద అయింది యూ బై డో వై ఎక్స్వేర్ డెరివే టూ జీరో మైనస్ టూ వై మైనస్ వన్ అంటే ఇది మైనస్ టూ వై మైనస్ వన్ మరి ఇంకోసారి వైతో కడుతున్నాను మైనస్ టూ బై డెవై టు మైనస్ టూ రెండు యాడ్ చేసాం అనుకో డో స్కేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్కేర్ యూ బై డో వై స్కేర్ ఈజ్ ఈక్వల్ టు టూ మైనస్ టూ జీరో దేర్ ఫోర్ యూ ఈజ్ హార్మోనిక్ ఫంక్షన్ యూ ఈజ్ ఏ హార్మోనిక్ ఫంక్షన్ మనకి ఎనాల్టిక్ ఫంక్షన్ కట్టి దాంట్లో నుంచి మనం వీ కనుక్కోవాలి ఎనాల్టిక్ ఫంక్షన్ ఎలా కనుక్కుంటాం ఎఫ్ డాష్ జెడ్ ఓల్డ్ మెథడ్ ఇది ఎఫ్ డాష్ డె జడ్ ఈజ్ ఈక్వల్ టు యూకి సంబంధించింది కదా యూకి సంబంధించిందో వీకి సంబంధించింది ఏదో ఒకటి యూకి సంబంధించిందే రాయాలి యూలు కదా ఇది డో యూ బై డో ఎక్స్ మైనస్ యూ బై డోవై యూ బై డో ఎక్స్ ఆల్రెడీ కట్టి ఉండాలి అక్కడ टू एक्स मैनस इंटू डो यू बै डोव मैनस्टू मैनस वन बै मिल था तामस मिल था ता थास मेथड पुट एक्सईजीवल टू जेड वै इज ईक्वल टू जीरो दज ईक्वल टू टू जेड మైనస్ ఐ ఇంటూ జీరో మైనస్ వన్ అంటే టూ జడ్ ప్లస్ ఐ ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటిగల్ జడ్ డి జెడ్ ప్లస్ ఐ ఇంటిగల్ జెడ్ కానిస్టెంట్ కదా ఏమైంది టూ ఇంటూ జడ్ స్క్వేర్ బై టూ ప్లస్ ఐ జెడ్ టూ టూ క్యాన్సిల్ జడ్ స్క్వేర్ ప్లస్ ఐ జెడ్ జడ్ స్క్వేర్ ప్లస్ ఐ జెడ్ ఈ లెఫ్ట్ సైడ్ ఏంటి

ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్ మైనస్ వై సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ వై ఐ కామదీసాం అనుకోండి ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ వై సో ఈక్వేటింగ్ రియల్ అండ్ ఇమేజనరీ పార్ట్స్ యూ వాల్యూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ వై వాడిచ్చిందే వచ్చింది ఇవి వాడిచ్చిందే వచ్చింది ఇవి మనం కనుక్కోవాలి ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ వై Which is conjugate, conjugate, harmonic function of U, function of U. ప్రాబ్లమ్ త్రీ షో దట్ ద ఫంక్షన్ వి ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ ఫోవర్ ఎక్స్ ఇంటూ సైన్ వై ఈజ్ హార్మోనిక్ అంటే డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని ప్రూవ్ చేయాలి ఆల్సో ఫైన్ ఇట్స్ కాన్జుగే టు హార్మోనిక్ అంటే వీ ఇచ్చాడు కాబట్టి యూ కనుక్కోవాలి పై మోడలే సొల్యూషన్ గివ్ అన్ వి ఈజ్ కూడా యూ ఫోర్ ఎక్స్ సైన్ వై డో వి బై డో ఎక్స్ ఎక్స్ చేసినప్పుడు సైన్ వై కానిస్టెంట్ ఈ ఫోర్ఎక్స్ ఎక్స్ టు ఈ ఫోర్ ఎక్స్ ఇంకోసారి మళ్ళీ ఎక్స్తో సైన్ వై కానిస్టెంట్ ఈ ఫోర్ ఎక్స్ డెరివే ఈ ఫోర్ ఎక్స్ సరే వి బై డో వై కనుక్కుందాం వైదో చేసేప్పుడు ఈ ఫోర్ ఎక్స్ కానిస్టెంట్ సైన్ వై డెరివేటు కాస్ వై డో స్క్వేర్ వి బై డో వై స్కర్ ఇంకోసారి ఈ ఫోర్ ఎక్స్ ఇంటూ కాస్ వై డెరివేటు మైనస్ సైన్ వై సో దిస్ ఈజ్ మైనస్ ఈ ఫోర్ ఎక్స్ సైన్ వై సో డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ ఎంత అండిది ఈ ఫోర్ ఎక్స్ సైన్ వై మైనస్ ఈ ఫోర్ ఎక్స్ సైన్ వై క్యాన్సిల్ వి గట్ జీరో సో దిర్ ఫోర్ వీస్ ఏ హార్మోనిక్ ఫంక్షన్ వీజ్ ఏ హార్మోనిక్ ఫంక్షన్ సరే అప్ డాష్ జడ్ ఎలాంటి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ కడితేను కదా మనం యూ కనుక్కోగలిగేది అందులో ఎఫ్ డాష్ జడ్ వి ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి ఎఫ్ డాష్ డో డోవీ బై డో వై మైనస్ ఐ డోవీ బై డో ఎక్స్ సార్ చెప్పాను ప్రాక్టీస్ రా చేయాలి బాగా మరి క్లాసులుగా అటెండ్ అవ్వట్లేదు ఎవడు లెక్చర్లు చూడట్లేదు ఎవడు నోట్స్ రాసి పెట్టట్లేదు అరవై నాలుగు మందికి పది మంది చేస్తున్నారు మిగతా యాభై నాలుగు మంది ఇంజనీరింగ్ చదువుతున్నారా ఇంకేమైనా ఇంకేమైనా కాస్తున్నారా తెలియట్లేదు నాకు నిజంగా ఇలాంటి సిట్యువేషన్లో కోవిడ్ సిచ్యువేషన్లో ఎవడైనా మనస్ఫూర్తిగా చక్కగా చదువుకుని డిగ్రీ తెచ్చుకొని జాబ్ తెచ్చుకొని ఉంటాడు జాబులు ఉండవు ఇంకో పదేళ్ళు పదిహేను ఏళ్ళు వరకు జాబులు ఉండవు ఎవడ క్వాలిఫై ఉంటాడో ఎవడు పర్ఫెక్ట్గా ఉంటాడో వాడికే జాబులు వస్తుంది మిగతావి జాబులు రావు కోలాలుగా ఉండవు లక్షలు వేలు వేలు ఉండవు ఇక్కడ అన్నీ ఉన్న జాబులు పీకేస్తున్నారు అందరికీ ఎక్కడ ఇస్తారు జాబులు అర్థం చేసుకోవాలి ముండిదనంగా ఉండకూడదు కనీసం అర్థం చేసుకోవాలి ఒక్కడ వినట్లేదు ఒక్కడ నేర్చుకుంటు మళ్ళీ మేము ఏం చెప్పం ఆన్లైన్ ఆన్లైన్ అయిపోయినట్టే మళ్ళీ ఆఫ్లైన్ అంటే ప్రాబలిటీ స్టాటిస్టిక్స్ చేయాలి ఆ టైం ప్రకారం జేఇన్ టూ వాడి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాడు ఇప్పుడు వాడే వ్యాపరిస్తాడు వాడి టైమింగ్సే ఫాలో అవ్వాలి మనం మన అటోనమస్ లాగా నెల రోజులు పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకుంటే కుదరదు ఇది రియల్ రియలిస్టిక్గా ఉండండి మూర్ఖత్వం ఉండొచ్చు కానీ మనల్ని ఇబ్బంది పెట్టే మూర్ఖత్వం ఉండకూడదు డూవీ బై డో వై ఆల్రెడీ పైన ఉండొచ్చు చూడండి ఎక్కడికో ఈ ఫోర్ ఎక్స్ కాస్ వై మైనస్ ఐ అయ్యింటు డూవీ బై డో ఎక్స్ అది కూడా పైన ఉంది ఈ ఫోర్ఎక్స్ సైన్ వై బై మిల్నీ థామ్సన్స్ థామ్సన్స్ మెథడ్ ఫట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ వైజ్ ఈక్వల్ టు జీరో ఎఫ్ డాష్ జడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ కాస్ జీరో మైనస్ ఐ ఈ పవర్ జెడ్ సైన్ జీరో కాస్ జీరో వన్ సో ఈ పవర్ జెడ్ సైన్ జీరో జీరో ఈ పవర్ జడ్ ఈ పవర్ జెడ్ ఇంటిగ్రేటింగ్ ఇంటిగ్రేట్ చేస్తే డాష్ డైరివేట్ పోతుంది ఇటు సైడ్ ఈ పవర్ జెడ్ ఇంటిగ్రేషన్ యూ పవర్ జెడ్ ఇది యూ ప్లస్ ఐవీ కదా అప్పుడు ఈ ఫోర్ జెడ్ ఎలా రాయాలి మనం ఈ ఫోర్ జెడ్ అంటే ఈ ఫోర్ ఎక్స్ ప్లస్ ఐవై అని రాయండి ఏ ఫోర్ ఎంప్లస్ ఎన్ ఏ ఫోర్ ఎం అంటూ ఏ ఫోర్ ఎన్ ఈ ఫోర్ ఎక్స్ ఇంటూ ఈ ఫోర్ ఐ వై ఈ ఫోర్ ఎక్స్ ఇంటూ ఈ ఫోర్ ఐవై అంటే ఫార్ములా ఉంది కాస్ వై ప్లస్ ఐ సైన్ వై అండి ఇంటర్మీడియట్ ఫార్ములసే సో యూ ప్లస్ ఐవి ఈజ్ ఈక్వల్ టు మల్టీప్లైజెయి యూ ఫోర్ ఎక్స్ కాస్ వై ప్లస్ ఐ ఇంటూ యూ ఫోర్ ఎక్స్ సైన్ వై ఈక్వేటింగ్ రియల్ అండ్ ఇమేజనరీ పార్ట్స్ యు వాల్యూ యూ ఫోర్ ఎక్స్ కాస్ వై వీ వాల్యూ ఇచ్చిందే వస్తా చూడండి యూ ఫోర్ ఎక్స్ సైన్ వై ఇది ఒకటి మనకు వెరిఫికేషన్ అనమాట మనకు వస్తే రాదు అని సో కాంజుగేట్ హార్మోనిక్ ఈజ్ కాంజుగేట్ హార్మోనిక్ హార్మోనిక్ टू ईक्वल टूर एक्स वै रिजल्ट ईपोर आई एक्स इज इक्वल टू एक्स प्लस ई सैन एक्स ईर मैनस ईएक्स इज एक्स माइनस आई साइन एक्स फॉर्मूला सी యూలర్ ఫార్ములా అంటారు ఈ పోర్ ఐతేటా ఇది కూడా కాస్ తేటా ప్లస్ ఐ సైన్ తేటా ఈ పోర్ మైనస్ ఐతేటా ఈజ్ ఈక్వల్ టు కాస్థేటా మై మైనస్ ఐ సైన్ తేట సపోజ్ యాడ్ చేసామనుకోండి ఇది రెండింటిని యాడింగ్ ఈ పోర్ ఐఎక్స్ ప్లస్ ఈ పోర్ మైనస్ ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ క్యాన్సిల్ టూ కాస్ ఎక్స్ సో ఫ్రమ్ దిస్ కాసెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పోర్ ఐఎక్స్ ప్లస్ ఈ పోర్ మైనస్ ఐఎక్స్ బై టూ ఈ ఫోర్ ఏఎక్స్ ప్లస్ ఈ పోర్ మైనస్ ఐఎక్స్ బై టూ కాసెక్స్ అదే సప్ట్రాడ్ చేసా అనుకోండి ఈ పోర్ ఏఎక్స్ మైనస్ ఈ పోర్ మైనస్ ఐఎక్స్ సప్ట్రాడ్ చేస్తే కాసెక్స్ కాసెక్స్ క్యాన్సిల్ అయిపోయి టూ ఐ సైన్ ఎక్స్ వస్తుంది టూ ఐ సైన్ఎక్స్ ఫ్రమ్ దిస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పోర్ ఐఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఐఎక్స్ బై టూ ఓకే తర్వాత సైన హైపర్బోలిక్ సైన్ హెచ్ఎక్స్ ఫార్ములా ఏంటి ఈ ఫోర్ ఎక్స్ మైనస్ ఈ ఎక్స్ బై టూ అలాగే కాస్ హెచ్ఎక్స్ ఫార్ములా ఈ ఫోర్ ఎక్స్ ప్లస్ ఈ ఎక్స్ బై టూ నేను సపోజ్ నేను కాస్ హెచ్ఐఎక్స్ అడుగుతున్నాను అనుకోండి కాస్ హెచ్ఐఎక్స్ అంటే దీంట్లో ఎక్స్ బదులు ఐఎక్స్ పెట్టాలి ఈ పవర్ ఐఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐఎక్స్ బై టూ దీని ప్రకారం ఎంత అవుతుంది అనేది కాస్ ఎక్స్ అవుతుంది కాస్ ఎక్స్ అలాగే సైన్ హెచ్ఐఎక్స్ అడిగారు అనుకోండి ఈ సైన్ హెచ్ఎక్స్లో ఎక్స్ బదిలీ ఐఎక్స్ పెట్టాలి ఈ పవర్ ఐఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై టూ దీన్ని పైన కింద ఐతో మల్టిప్లై చేయండి పైన కింద అయ్యో మల్టిప్లై చేయండి అప్పుడు ఐ ఇంటూ ఇది ఫార్ములు ఇది ఎక్కడది ఇంకా టూ లేదా టూ ఐ వేయాలి టూ అయి వస్తే బై టూ అయ్యి కదా అంటే సైన్ ఎక్స్ అవుతుంది సైన్ ఎక్స్ కాస్ హెచ్ఐఎక్స్ కూడా కాస్ ఎక్స్ సైన్ హెచ్ఐఎక్స్ కూడా సై ఐ సైన్ ఎక్స్ ఐ సైన్ఎక్స్ ఒకవేళ నేను ఇదే దీంట్లో కాస్ ఐఎక్స్ రాశాను అనుకోండి ఈ ఎక్స్ బదులు ఐఎక్స్ పెట్టా ఈఎక్స్ బదులు అప్పుడు ఈ పోర్ ఐ ఇంటూ ఐ ఐ ఇంటూ ఐఎక్స్ ప్లస్ ఈ పోర్ మైనస్ ఐ ఇంటూ ఐఎక్స్ బై టూ ఉన్న రాసేయాలండి మీకు అర్థం అవడం కోసం ఈ పోర్ ఐస్ క్యూరండ్ మైనస్ వన్ కూడా మైనస్ ఎక్స్ ప్లస్ ఐస్ క్యూరండ్ మైనస్ వన్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ఎక్ ప్లస్ ఎక్స్ బై టూ ఈ ఫోర్ ఎక్స్ ప్లస్ ఈ ఫోర్ మైనస్ ఎక్స్ బై టూ అంటే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కదా ఇది కాసే చె ఎక్స్ అవుతుంది కాస్ హెచ్ఎక్స్ అదే సైన్ ఐఎక్స్ అనుకోండి ఎక్స్ ఐఎక్స్ పెట్టాలి ఈ ఫోర్ మైనస్ ఎక్స్ మైనస్ ఈ ఫోర్ ఎక్స్ బై టూ ఐ టూ ఐ ఇక్కడ మీరు మైనస్ కామన్ తీయండి లేక ఐతో మల్టీప్లై చేయండి పైన కింద ఐ ఇంటూ ఈ ఫోర్ మైనస్ ఎక్స్ ఈ ఫోర్ ఎక్స్ బై టూ ఐ స్క్వేర్ ఐ స్క్వేర్ రెండు మైనస్ మైనస్ టూ సో ఐ ఇంటూ మైనస్ పైన మల్టీప్లై చేస్తే ఈ ఫోర్ ఎక్స్ మైనస్ ఈ ఫోర్ మైనస్ ఎక్స్ బై టూ అంటే ఐ దీని వాల్యూ ఎంత బాబు సైన్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ఎక్స్ చూడండి అబ్జర్వ్ చేయండి ఇక్కడ కాస్ హెచ్ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అయింది సైన్ హెచ్ఐ హెచ్ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ సైన్ ఎక్స్ అయింది కాస్ ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్ అయింది సైన్ ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ సైన్ హెచ్ఎక్స్ అయింది దీన్ని బట్టి మన నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇదే ఫార్ములా జడ్గా రాసా అనుకోండి ఏమవుతుంది చూడండి కాస్ హెచ్ ఐజెడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ జెడ్ హైబ్రో లేకుంటే హైబ్రోగులు పోతుంది అంతే అలాగే సైన్ హెచ్ ఐజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐ సైన్ జెడ్ సైన్కి అవుతే ముందయ్యి వస్తుంది అలాగే కాస్ ఐజెడ్ ఈ ఎక్స్ప్లెస్లో జెడ్ రాస్తున్నాం మన కాంప్లెక్స్ వేరియబుల్ జెడ్ కదా అందుకోసం రాస్తున్నాను కాస్ హెచ్ జెడ్ అలాగే సైన్ ఐజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐ సైన్ హెచ్ జెడ్ ఈ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి వీటి మీద ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అంతా అవసరం లేదు ఈ నాలుగు గుర్తుపెట్టుకున్న చాలు ఈ నాలుగు గుర్తుపెట్టుకున్న చాలు ఈ రిజల్ట్ మీకు వచ్చినవి ఐదు వరకు సైన్ ఏ ప్లస్ బీ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బీ अलागे सैन ए मैनस्ब मध्य मैनस वस्तु सैन ए का बी मैनस का सैन बी का ए प्लस बी का बी मैनस् सैन सैन बी का ए मैनस बी ప్లస్ ఉంటే మైనస్ ఉంటుంది మైనస్ ఉంటే ప్లస్ ఉంటుంది కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ప్రాబ్లం వన్ షో దాట్ ఎఫ్ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ జాడ్ సైన్ జాడ్ ఈజ్ ఎనాలిటిక్ ఫంక్షన్ ఎనాలిటిక్ ఫంక్షన్ అంటే కాశీ రిమాన్ ఈక్వేషన్స్ శాటిస్ఫై అవ్వాలి కాశీర్మాన్ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేయాలి సాటిస్ఫై అవ్వాలి కొన్ని ఐడియా కోసం సిఆర్ ఈక్వేషన్స్ రాస్తాను ఇక్కడ డోయూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో వై అలాగే డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో యూ బై డో ఎక్స్ ఇవి సాటిస్ఫై అవ్వాలి ఇవి సాటిస్ఫై అయితే అప్పుడు ఎలాటిక్ ఫంక్షన్ అవుతుంది సరే సొల్యూషన్ ఫార్ములా సరే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ జెడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే యూ ప్లస్ ఐవి ఈజ్ ఈక్వల్ టు సైన్ జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై వాటి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఎక్స్ కాస్ ఐవై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ ఐవై మీకు తెలుసు కాస్ ఐవై అంటే కాస్ ఎచ్వై అవుతుందని ఇప్పుడే చెప్పాను ఫార్ములాలు అఫ్కోర్స్ ఇక్కడ జనరల్లో చెప్పాను చూడండి ఇవి ఈ నాలుగు రావాలి బాగా కాస్ హెచ్చి జెడ్ కాస్ జెడ్ సైన్ హెచ్ఐ జెడ్ ఐ సైన్ జెడ్ కాస్ ఐ జెడ్ కాస్ హెచ్ జెడ్ సైన్ ఐ జెడ్ ఐ సైన్ హెచ్ జెడ్ ఇవి బాగా రావాలి